रात्रि 2 o'clock सेक्रेटरेट कొత్త భవనము నిర్మాణంలో ఉన్నప్పుడు అక్కడ నుంచి అగ్ని ప్రమాదం జరిగిందని కొన్ని ఛానల్స్ లో మాకు తెలిసిన వాళ్ళతో వార్తలు వచ్చాయి ఒక మాకు తెలిసిన వార్తల ప్రకారంగా అగ్ని ప్రమాదం జరిగింది ఎందుకంటే అక్కడ కేసీఆర్ గారికి 17th ఫిబ్రవరి కు అనే బర్త్డే కు ఆ 2-3 ఫ్లవర్స్ ముఖ్యమంత్రి కూర్చేది 5, 6, 7 ఫ్లవర్ కంప్లీట్ కావాలని రాత్రి పగలు చేసేటప్పుడు కొన్ని నిర్లక్ష్యం జరిగి ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని ఎలక్ట్రిక్ షాక్ తో అని మాకు సమాచారం ఉంది ప్రభుత్వం అంటుంది అబాబా అట్లా కాదు అది మేము ట్రయల్ ఇది మాక్ ట్రయల్ చేసినాం మేము అని వాళ్ళు అంటున్నారు मरी येदी वास्तव ఒకసారి చూసేద్దామని कांग्रेस पार्टी బృందం श्री రేవంత్ రెడ్డి గారి आदेश మీద ఇవాల గాంధీ భవన్ నుంచి మా कांग्रेस సీనియర్ నాయకులు మల్లు రవి గారు జిల్లా कांग्रेस ఖైరతాబాద్ ప్రెసిడెంట్ రోహిణ్ రెడ్డి గారు మా బషీరాబాద్ జిల్లా कांग्रेस ప్రెసిడెంట్ అనిల్ గారు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కార్వాన్ उस्मान हाजरी गारु अलागे शेखर गारु मरियु साई गारु मल्रेडी राम रेडी गारु किरण गारु श्रीकांत गारु सुधीर गारु वेंकटेश गारु भास्कर गारु मरियु सोदर अंदरं कलिसी सेक्रेटरेट कु वेल्ली अक्कड़ा असल वास्तवी निजंगन प्रमादम जरिगिंदा लेकुंटे गवर्नमेंट चेप्पिनट्टु ड्रिल जरिगिंदा अदि तेलुसुकुंदामनि बृंदं बयट पोतुन्नदि कानी माकुन्न समाचारं पोलीसोल्लु इक्कडि नुंचि मेमु पोनियं अक्कड जोडिनेमंटे पोलीसोल्लु जागीर कादु केसीआर जागीर कादु इदि प्रजास्वाम्यं प्रजल डब्बु तेलंगाण प्रजल कष्टाल डब्बु తెలంగాణ ప్రజల డబ్బులకు వృధా చేస్తా ఉంటే మేము కూర్చుంటామావు కూర్చొని నీకు వాస్తు లేదు అని నీ కొడుకుకు ముఖ్యమంత్రి కావాలని మంచి ఉన్న సెక్రటరీట్ పాలగొట్టేస్తున్నావు ఇప్పుడు సెక్రటరీట్ కట్టేటప్పుడు ఎవరికి అనుమతి ఇయ్యా ప్రమాదం ఇయ్యా అంటే ఎవరు నీ జాగీరా మీ ఇంటి కుటుంబం డబ్బులా ఇది తెలంగాణ ప్రజల డబ్బు అందరికి హక్కు ఉన్నది అలా మళ్ళా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మాకు ఇంకా హక్కు ఉన్నది మేము కంపల్సరీగా పోయి చూస్తాం ఒకవేళ నిజంగానే మాక్ డ్రిల్ జరిగిందంటే మేము కూడా బయటికి వచ్చి అదే మాట చెప్తాం మరి మాక్ డ్రిల్ జరిగిందట కానీ జనరల్గా క్వశ్చన్ చేస్తున్న మీ ద్వారా కేసీఆర్ గారు మాక్ డ్రిల్ ఎప్పుడైతుందా అన్ని బిల్డింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాక్ ఫైర్ వాళ్ళు పర్మిషన్ కావాలా ఆర్కాలజీ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలా వాటర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలా అన్ని డిపార్ట్మెంట్ పర్మిషన్ అయిపోయినాక మాక్ డ్రిల్ జరుగుతది ఫైనల్లో ఈడ ఏం గానేలేదు ఫైర్ వాళ్ళు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు ఒకవేళ ఫైర్ మీరు డ్రిల్ అంటున్నారు కదా మరి ఫైర్ ఇంజన్ ఎందుకు లేదు ఆడ ఫైర్ ఇంజన్ ఉండాలి కదా అక్కడ మరి నువ్వు కాలబెట్టేసి ఊకుంటావా అంటే మేము ఫైర్ ఇంజన్ లేకున్నా అంటే ఇవన్నీ బోకస్ మాటలు ఉన్నాయి ఇలా నిజాయితీ లేదు దాని గురించే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ గాంధీ భవన్ నుంచి పిసిసి ప్రెసిడెంట్ గారి ఆదేశం మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా ఏర్పాటు చేసినారు మరి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అక్కడికి వెళ్ళి చూసి ఇది ప్రజల మధ్యలోకి తీసుకుపోతాం నీ యొక్క సెంటిమెంట్ ద్వారా ఇవాల ఈ బిల్డింగ్ ని కూల్చేసినావు నంబర్ 2 నీ ఈ సెంటిమెంట్ ద్వారా అక్కడ నిజాం కాలం నుంచి కూడా పాత పురాణ సెక్రటరీ మొదలు పెట్టినప్పటి నుంచి ఉన్న ఒక టెంపుల్ నల్ల పోచమ్మ టెంపుల్ అది మన బోనాలు వచ్చేటప్పుడు వచ్చేంత పాత పురాణ టెంపుల్ 2 మసీదులు ఒక మసీదు మస్జిద్ సియాద్ ఇంకోటి మస్జిద్ హాషిమి 2 మసీదులు కూడా అక్కడ ఏం దానికి బిల్డింగ్ కు అడ్డంగా లేదు ఎవరికి ఇబ్బంది లేదు మంచి ప్రేయర్ జరుగుతున్న దానికి ఆ బిల్డింగ్ ని కూలగొట్టావు కాబట్టి పాపం దల్గింది కేసీఆర్ నీకు నీ ప్రభుత్వానికి ఈ టెంపుల్ ఈ మసీద్ ద్వారా
నువ్వు నాశనం అయ్యేది ఖాయం. Subscribe us and press the bell icon for more interesting updates.